హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. శివాజీ భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఒక మహావీరుడి పేరు. ఈ పేరు వింటే హిందూ మతం పులకరించిపోతుంది. అయితే ఈయన యొక్క విజయాలు, స్థాపనలు, ఛత్రపతి బిరుదు, ఈయనకు ఎందుకో అంతలా పేరు వచ్చింది, ఈయన ప్రజలు ఎందుకు అలా ఆదరిస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 1630 ఫిబ్రవరి 19 ఈయన పూణే జిల్లాలో జిన్నారపట్నంలో శివనేరుకోటలో సహాజీ జిజియాబాయ్ దంపతులకు జన్మిస్తాడు. అయితే శివాజీకి ముందు పుట్టిన వారందరూ చనిపోవడంతో జిజియాబాయ్ శివాజీకి ఆమె పూజించే దేవతైన శివాయి పార్వతి పేరు పెడుతుంది. శివాజీ అసలు పేరు శివాజీ రాజా భోంస్లే. శివాజీ మరాఠా స్థాపన గురించే తెలుసుకునే ముందు తన తండ్రి గురించి మనం కొంచెం తెలుసుకుందాం. శివాజీ తండ్రి సహాజీ నిజాంసాహిల ప్రతినిధిగా ఉండి మొఘల్ రాజులను దాడుల నుండి నిజాంసాహిలకు సైన్యాన్ని సమకూర్చేవాడు, నిజాం సైన్యాన్ని బలోపేతం చేసేవాడు. షాజహాన్ నిజాంసాహిలపై దండయాత్ర చేసిన సమయంలో కూడా సహాజీ నిజాముల వైపునే ఉన్నాడు. అయితే నిజాంసాహి తన మాట వినలేదని ఒక మరాఠా యోధుడైన లఘూజీ జాదవరావు అనే యోధుణ్ణి హత్య చేయిస్తాడు. ఇది నచ్చని సహాజీ నిజాం సాహిల్పై తిరుగుబాటు బావుట ఎగరవేస్తాడు. అంతేకాకుండా నిజాం పాలనలో ఉన్న చాలా స్థలాలను ఆక్రమణ అయితే చేస్తాడు. వాటితో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అయితే ఆదిల్షా మొఘల్తో కలిసి సహాజీని ఓడించి ఒక సంధి చేసుకుంటారు. ఆ సంధి సహాజీ పూణే వదిలి వెళ్ళాల్సి వస్తుంది. కానీ తనకు పూణేలో ఉన్న జాగీరును వదులుకోవడం ఇష్టం లేక తన భార్యను, తన కొడుకైన శివాజీని పూణేలో వదిలేసి అక్కడ శివాజీకి యుద్ధ విద్యలు నేర్పడానికి దాదాజీ కొండదేవుడు అనే వ్యక్తిని నియమించి తన తల్లి జిజియాబాయ్ సంరక్షణలో ఉంచి తను బెంగళూరు వెళ్ళిపోతాడు. శివాజీ తల్లి శివాజీకి చిన్నప్పటి నుంచి రామాయణ బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మలుపునింపచేస్తుంది. పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగినట్లు విద్యాబుద్ధులు నేర్పుతుంది. తన తండ్రి అపజయాలను తెలుసుకున్న శివాజీ తన తండ్రి చేయలేకపోయిన సామ్రాజ్యాన్ని తర్వాతి కాలంలో తాను పూర్తి చేయడానికి సంసిద్ధుడై ఉంటాడు. ఇతని 17వ ఏట బీజాపూర్లో తార్నాకోటను ఆక్రమిస్తాడు. మరో 3 ఏళ్లలో కొండన్ రాజఘాట్ కోటలను ఆక్రమ చేసి పూణే మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. ఇది సహించలేని ఆదిల్షా శివాజీ తండ్రిని బందీ చేస్తాడు. శివాజీ మరియు తన అన్న సంభాజీని పట్టుకోవడానికి విరివిగా సైన్యాలను పంపుతాడు. వారిరువురు సోదరులు 2 సైన్యాలను తునాతునకలు చేస్తారు. అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన అఫ్జల్ఖాన్ను పంపుతాడు. శివాజీ మెరుపుదారులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలిసిన అఫ్జల్ఖాన్ శివాజీని యుద్ధ భూమిలో గెలవాలంటే కష్టమని భావించి సంధి చేసుకోవడానికి ఒంటరిగా రమ్మంటాడు. శివాజీని ఎలాగైనా సరే నమ్మించి చంపాలని ఒక దగ్గర సమావేశానికి అఫ్జల్ఖాన్ నాంది పలుకుతాడు. అఫ్జల్ఖాన్ గురించి తెలిసిన శివాజీ పులిగోర్లతో ఇనప కవచంతో బయలుదేరుతాడు. అయితే సంధి చూసుకుని అఫ్జల్ఖాన్ శివాజీ మీద దాడి చేస్తాడు. కానీ ఇనుప కవచం వల్ల శివాజీ తప్పించుకుంటాడు. అఫ్జల్ఖాన్పై శివాజీ తిరగబడతాడు. శివాజీ అఫ్జల్ఖాన్ని ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి వలె పొట్ట మొత్తం చీల్చేస్తాడు. అయితే ఎలాగైనా సరే తప్పించుకోవాలని అఫ్జల్ఖాన్ శిబిరం నుంచి పారిపోతుంటే శివాజీ ఒకే ఒక్క వేటికి అఫ్జల్ఖాన్ తల నరికేస్తాడు. దీనితో మరాఠా రాజ్యమంతా శివాజీ పేరు మారుమోగిపోతుంది. ఇది విన్న ఆదిల్షా తర్వాత చాలామందిని పంపుతాడు. అందరినీ తునాతునకల కింద ఓడిస్తాడు మన యొక్క శివాజీ. తర్వాత కాలంలో సిద్ధ జోహార్ని పంపుతాడు. ఈయన ఒక ఒప్పందం ప్రకారం స్వతంత్ర రాజ్యంగా శివాజీ రాజ్యాన్ని చేస్తాడు. తర్వాత శివాజీ విజయాలు మొఘలులకు ముప్పు వాడెళ్తుందని గ్రహించిన ఔరంగజేబు మామైన సైస్తాఖాన్ను యుద్ధానికి పంపుతాడు. సైస్తాఖాన్ శివాజీ దగ్గర లాల్ మహల్ను ఆక్రమిస్తాడు. అందులోనే నివాసం ఉంటూ శివాజీ గురించి తెలిసిన సైస్తాఖాన్ అప్రమత్తంగా కోట చుట్టూ చాలా సైన్యాన్ని ఉంచుతాడు. అప్పుడు అక్కడ జరిగే ఒక పెళ్లి ఊరేగింపులో ఆడపిల్లవారు తరపున మారువేషంలో శివాజీ లాల్ మహల్కు చేరుకుని సైస్తాఖాన్పై దాడి చేయగా సైస్తాఖాన్ చేతివేళ్లు తెగిపడిపోతాయి. అయినా ఎలాగోలో తప్పించుకుని కిటికీలోంచి దూకి పారిపోతాడు సైస్తాఖాన్. కానీ శివాజీ సైన్యం సైస్తాఖాన్ సైన్యాన్ని దట్టమైన అడవుల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తుంది.
ఈ విషయం మొఘల్ రాజుకు తెలిసి భయభ్రాంతుడవుతాడు. మొఘల్ రాజు రాజపుత్రుడైన రాజా జైసింగ్ని పంపుతాడు. అయితే రాజా జైసింగ్ రాజనీతి గలవాడు. శివాజీ లాంటి ఒక గొప్ప వీరుడితో యుద్ధం కంటే సంధి మంచిదని సంధి చేసుకుని మొఘల్ సర్దారుగా శివాజీని గుర్తిస్తాడు. అయితే ఈ బుద్ధి మొఘల్ రాజుకు ఉండదు. తన కపట బుద్ధితో తన యొక్క పుట్టినరోజు పిలిచి శివాజీని, తన కొడుకు సాహుని ఒక గదిలో పెట్టి బంధిస్తాడు. అప్పుడు అక్కడి నుండి తప్పించుకున్న శివాజీ రాయగఢ్ కోటకు చేరుకుని అక్కడ కొన్నాళ్ళు మొఘలులకు పోరాటాలు లేకుండా జీవించి తర్వాత తన సొంతంగా రాయగఢ్ కోటలో రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదు ప్రదానం చేసుకుని మరాఠా రాజ్యాన్ని స్థాపిస్తాడు. 27 సంవత్సరాల పాటు యుద్ధాలతో గడిపిన ఈయన పరిపాలన కూడా కులమతాలకు అతీతంగా ఉంటుంది. అందరినీ ఒకే విధంగా చూడటం ఒక ఉదాహరణ మనల్ని చాలా ఆకట్టుకుంటుంది. ఈయన యుద్ధాలు చేసి గెలిచినప్పుడు ఒక ముస్లిం రాజును ఓడించిన తర్వాత తన కుమార్తెను తీసుకువచ్చి శివాజీ ముందు ఉంచుతాడు ఒక సైనిక అధికారి. అయితే ఆమె భయభ్రాంతులకు గురవుతున్నప్పుడు ఆమెతో, మా అమ్మ కూడా నీ అంత అందంగా ఉంటే నేను కూడా బహుశా అందంగా ఉండేవాడినేమో అని చెప్పి చాలా కానుకలు ఇచ్చి పంపిస్తాడు. చివరిగా శివాజీ 3 రోజుల జ్వరంతో చనిపోవడం జరుగుతుంది. తర్వాత శివాజీ పరిపాలన సాహు చేతులకు వెళ్తుంది.